ఎన్నికల ఏకగ్రీవాలపై స్పందించారు టీడీపీ నేత సినీ నటి దివ్యవాణి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు వైసీపీ కుట్రలో భాగమన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని దివ్యవాణి ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. మరి ఎలక్షన్ కమిషన్ తీసుకురావచ్చు, అది తప్పు కాదు. న్యాయం ప్రశ్నించి ప్రజల పక్షాన నిలబడి దానిని దమ్మున్న ఒక తనకున్న అధికారాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నిలబెడుతున్నటువంటి రమేష్ గారి మీద మీరు వేస్తున్నటువంటి నిందలు, మాట్లాడుతున్నటువంటి అపవాదులు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తారనేది తెలుసుకోండి. కాబట్టి ఈరోజు అచ్చెన్నాయుడు గారి అరెస్టుని, అలానే పట్టాభి గారి మీద జరిగినటువంటి దాడులని, ఈ అడవి పరిపాలన, అడవిలో ఉన్న మృగాలకు కూడా స్వేచ్ఛ ఉంది కానీ ఈరోజు ప్రతిపక్ష నేతలకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ మరి ముఖ్యంగా మీరు సిగ్గుపడవలసినటువంటి విషయం, ఈరోజు మార్నింగ్ న్యూస్ లో కూడా చూస్తుంటే అమరావతి ప్రజలకి మీ మొహాన్ని చూపించుకోలేక వాళ్ళ ఓట్లతో మీరు గెలుచుకొని యావత్ ఆంధ్ర రాష్ట్ర కోసం వాళ్ళు దారాదత్తం చేసినటువంటి భూములని మీరు అన్యాయంగా చిత్రీకరించి వికేంద్రీకరణ అటువంటి వికృతమైన ఆలోచనతో మీరు ఎటువంటి స్థాయికి దిగజారిపోయారు. మరి ముఖ్యంగా మీ ఎంపీలు ఈరోజు మెడలు వంచుకొని ప్రత్యేక హోదాను తీసుకొస్తామని చెప్పని చెప్పినటువంటి మీ ఎంపీలు ఈరోజు అడ్రస్ లేకుండా, గట్టిగా ప్రశ్నించలేకుండా మూడు సింహాలు లాగా మా ముగ్గురు ఎంపీలు ఈరోజు అమిత్ షా గారిని కలిశారు. మీ దుర్మార్గాలన్నీ ఆయనకి చెప్పారు.